నమస్కారం. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, పిరికి వాళ్ళుగా చాలామంది అవుతుంటారు సంఘంలో. మరి మనం ఒక చిన్న పిల్లోనే తీసుకోండి, ఒక 10 సంవత్సరాల 15 సంవత్సరాల పిల్లోని, చీకటి పడితే తల్లిదండ్రుడు తోడు లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళాడు? కనీసం బాత్రూంలో కూడా అడుగుపెట్టాడు, ఒకడు స్వతహాగా నిద్రించాడు, పక్కన ఉన్న రూమ్లో కూడా పడుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేయడు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అదే కొందరు ఆ ఇంట్లో పుట్టిన ఇంకొక పిల్లవాడిని కనుక చూసినట్టయితే వాళ్ళు యథేచ్ఛగా ఒకరే పడుకోగలుగుతారు, ఒకరే బాత్రూమ్ పోగలుగుతారు, ఒకరే బయటికి వెళ్ళగలుగుతారు, స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొందరు పిరికి, చిన్న శబ్దం విన్నా కూడా డబుల్ వన్ నిద్రలో వేసి రావడం, ఉలిక్కి పడడం, తర్వాత పెద్ద శబ్దాన్ని వినిపిస్తే వాళ్ళు భయపడిపోవడం, తర్వాత ఎవరైనా వ్యక్తులను చూస్తే భయపడిపోవడం, వాళ్ళతో మాట్లాడకపోవడం, ఇది చిన్నవాళ్ళలోనూ ఉంటుంది, పెద్దవాళ్ళలోనూ ఉంటుంది. దీనికి సరైన కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? నేను ఒకటే చెప్తున్నానండి, దీంట్లో ఏ నుండి జెడ్ వరకు కొన్ని నెగిటివ్ అక్షరాలు ఉంటాయి. ఆ అక్షరాలు ఉన్న వారికి ఇదే సమస్యగా మారుతుంది. దాంట్లో ఇక్కడ మనం గమనించుకోవచ్చు, అయితే కొన్ని డేట్ ఆఫ్ బర్త్ల వారికి, అంటే నేను డేట్ ఆఫ్ బర్త్ చూస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ పేర్లో ఈ అక్షరాలు ఉన్నాయి కదా, ఈ సమస్య ఉందని చెప్పొచ్చు. అలాంటి పేరు అంటే డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలన చేస్తే మీకు పిరికితనం ఎందుకు వస్తుంది, మీరు ఎందుకు భయపడుతున్నారు, 1 కి 10 సార్లు మిమ్మల్ని పుష్ చేస్తేనే ముందుకెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏ పని స్వతహాగా మీరు ఒకరు చేయలేరు, ఒకరు తోడుంటేనే చేస్తారు, ఇలా ఎందుకు జరుగుతుంది? ఎక్కడికైనా వెళ్దామంటే ఒక ఊరు ప్రయాణానికి వెళ్దాం అనుకున్నా ఒకరు వెళ్ళలేరు, అసలు ససేమిరా అంటారు, ఎందుకు అంటున్నారు? ఇవి పూర్తిగా తెలుసుకోవాలి. ఎప్పుడు కాలం ఒకే తీరుగా ఉండదండి, తల్లిదండ్రులు ఎప్పుడు మన వెన్నంటే ఉండరు, ఒక్కొక్క టైంలో వాళ్ళని విడిచి మనం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది, కాలం కలిసి రాకపోతే ఏదైనా సమస్యలు వచ్చి ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు. కాబట్టి మనం స్వతహాగా ముందుకు స్టెప్ వేయాలి. స్వతహాగా వేయడానికి గుండె ధైర్యం అనేది ఖచ్చితంగా కావాలి. ఆ గుండె ధైర్యాన్ని పెంచడానికి మీ పేరులో కూడా కొన్ని అదృష్ట సంఖ్యాబలాన్ని మనం చేర్చినట్టయితే, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పరంగా ఈ యొక్క సంఖ్యాబలాన్ని చేసి నేను చెప్తున్నానండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరోజు మినిమం 11 రోజులు ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు వత్తులతో దీపారాధన చేసి కాలభైరవ స్వామిని, కాలభైరవుణ్ణి మనం ఆహ్వానించాలి. అంటే అక్కడ మనం వెళ్ళి మనం మేలు కోరుకోవాలి. కాలభైరవ ఈ యొక్క కాలభైరవుణ్ణి ఆస్వాదించుకోగలిగితే మనకున్నటువంటి పిరికితనం సమస్యల నుండి తప్పకుండా మనం విముక్తులు అవుతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.